श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। योनिच्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्यदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి, కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిదియ తిరువడి గొలుతున్. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్టన్ పశ్చాత్ పార్థం ప్రణయ సదుషా చక్షుషా వీక్షమాణః. సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం ఆబిభ్రానో రథమధివసన్ పాతు నః సూతవేషః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం వేదాంతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీతను మనము చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న ఒక శ్లోకం ధృతరాష్ట్రుడు అడిగినటువంటిది సంజయుడిని గుర్చి దాని విశేషార్థాలు కూడా చెప్పుకున్నాం. ఇంకా కూడా చాలా అర్థాలు ఉన్నాయి, కొన్ని చెప్పుకుందాం. ఇక్కడ ధృతరాష్ట్రుడు అన్నప్పుడు వాడు రాష్ట్రమును ధరించినవాడు అని, శరీరమును ధరించినవాడు అని, దేహ ఆత్మ అనే అభిమానం కలవాడు అని కూడా చెప్పుకున్నాం. ఇక మామకాహ పాండవాహ అంటూ రెండు మాటలు మాట్లాడాడు. మామకాహ అంటే నావారు అని, పాండవాహ అంటే పాండవులు. ఏమిటి వీటి వలన, ఏం తెలుస్తూ ఉంటుంది వీటి వలన అని అంటే, మామకాహ అంటే తన వాళ్ళు అని ఒక అభిమానము, తన బిడ్డలు, తన వాళ్ళు, తన సైన్యము, తన వైపు. మరి ఇది ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు వీరినే కౌరవులు అంటారు. అది ధృతరాష్ట్రుని కుమారులను 100 మందిని కౌరవులు అంటారు. మరి అసలు నిజానికి పాండవులతో కలిపి 105 మంది కూడా కౌరవులే, అంటే కురువంశం వారే. మరి ఎక్కడా కూడా మనకి ఈ మొత్తాన్ని కలిపి వాడిన సందర్భాలు మరి ఏదైనా ఆ 100,000 శ్లోకాలతో ఉన్న మహాభారతంలో ఎక్కడన్నా ఉన్నాయేమో తెలియదు. కానీ ఎక్కడ చూసినా కౌరవులంటే వీరిని మాత్రమే వాడుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏమి వాడకూడదా అని అంటే, దీని ద్వారా ఆధ్యాత్మిక అర్థము కురు వంశము వారు అని అర్థం కదా కౌరవులు. అక్కడ కురు అనేటటువంటిది సంస్కృత భాషలో చేయుము అనేటటువంటి ఒక ధాతువు, అంటే చేయుము అంటే కర్మ చేయుము అని అర్థం. చేసే దేన్ని కర్మనే కదా, అంటే వీళ్ళందరూ కూడా కర్మని మాత్రమే చేసేవాళ్ళు అని. అంటే ఈ కర్మని మరి అందరూ కూడా చేసేదే కదా, అంటే ఈ కర్మని ఫలాన్ని కోరకుండా లేదా భగవదర్పణగా రెండు రకాలుగా చేయొచ్చు. ఎలాగూ మనం కోరినా కోరకపోయినా ఆ చేసే పని ద్వారా వచ్చేటటువంటి
ఆ ఫలము వస్తూనే ఉంటుంది. మనం కోరితే ఎక్కువ రాదు, కోరకపోతే తక్కువ రాదు. ఎవడి కర్మ వాడిదే. కానీ దాని ద్వారా బంధింపబడతాడు. ఫలము కోరకుండా పనిచేయటం ఒక విధానము. ఆ ఫలాన్ని, ఆ కర్మని, ఆ ఫలాన్ని కూడా భగవదర్పణగా చేయటం మరొక విధానము. అందుకే ప్రతిదానికి కృష్ణార్పణమనో రామార్పణమనో అనమని అంటూ ఉంటారు. అది ఒక అలవాటు చేసుకుంటే ప్రతిదానిలోనూ కూడా అది అలవాటు అయిపోతే ప్రహ్లాదుడిలాగా పానీయములు తాగుతూ కూడా నారాయణ అన్నట్లుగా ప్రతి పనిని చేస్తూ కూడా భగవత్ స్మరణ చేసినట్లయితే భగవత్ సాన్నిధ్యాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫలాన్ని కోరకుండా చేసినా కూడా జ్ఞానము కలుగుతుంది. అప్పుడు దాని ద్వారా భక్తి కలుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. కానీ వారు ఈ మొత్తంలో ఏ పని చేసిన వారు కాదు ఈ కౌరవులు, ఆ ధృతరాష్ట్రుడు కూడా. కేవలము సంసారమునందు పడి తిరిగేటటువంటి వారే ఇలాంటి వారందరూ కూడా. సంసారము అంటే కూడా మరొక అర్థము ఏదో భార్యా పిల్లలతో ఉంటాము అని మాత్రమే కాదు. వాళ్ళు సన్యాసులైనా మనస్సులో ఆ భావాలు పెట్టుకుంటే వాళ్ళు సంసారులే. మరొక మాట కూడా చెప్పారు, ఈ శరీరానికి సంసారంతో పాటు జీవుడికి కూడా సంసారము. ఏమిటంటే ఈ కర్మలు చేస్తూ ఈ శరీరాలను వదిలిపెట్టి మరల శరీరాలను ధరిస్తూ పుణ్యానుసారమో పాపానుసారమో ఆయా శరీరములు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండేదానిని కూడా సంసారము అని అంటారు. మరి దీన్ని తెలుసుకోవాలి. అతడు అభిమానించాడు ధృతరాష్ట్రుడు, నా వాళ్ళు ఈ కౌరవులు. మనకి శ్రీ మహాభాగవతంలో వృత్రాసురుడు ఒక ఆయన కనిపిస్తాడు, రాక్షసుడే. అయితే అతని చరిత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంతా మనం చెప్పుకోలేము. 6వ స్కంధంలో ఈ వృత్రాసురుడు ఉంటాడు. ఇతడు చనిపోయేటప్పుడు పరమాత్మను ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అని అంటే, నాకు మోక్షమిమ్మనో లేక జన్మరాహిత్యమో ఇలాంటిది ఏమీ కోరలేదు. ఆయన ఏం కోరాడు, స్వామి నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కానీ తత్వశూన్యులు సంసారైక విమోహులతోడన్ కాకుండా చేయుమయ్యా కంజదళాక్షా. చాలా అద్భుతమైనటువంటి పద్యములండి పోతన గారివి, అర్థం చెప్పుకుందాం. ఇలాగే ఇప్పుడు మాలాకారుడు కూడా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడు నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపస మందార నాకు దయసేయకదే. చిన్న చిన్న పద్యములు ఎంత ఎంత అద్భుతమైనటువంటి భావ గర్భితములు చూడండి. ఏ ఒక్కటైనా సరే ఆచరించితే, మనసులోకి తెచ్చుకుంటే, నిరంతరము ఇదే ధ్యానము చేసి ఆచరణలో చూపిస్తే ఏ ఒక్కటైనా సరిపోతుందండి జీవితం తరించటానికి. ఎన్ని 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 ఉన్నవి మనకిలా. సరే వృత్రాసురుడు ఏమన్నాడో చెప్పుకుందాం. ఆయన జన్మరాహిత్యాన్ని కోరలా, స్వామి నన్ను ఎక్కడైనా పుట్టించు కానీ నాకు స్నేహితులు అంటే నేను ఎవరితో కలిసి ఉండాలి అని అంటే, నాకు స్నేహము పుణ్యశ్లోకులతో కానీ. పుణ్యశ్లోకులు అంటే నీ పాద కమల సేవ చేసేవారితో కావాలి నాకు స్నేహము. మరి తత్వశూన్యులు, అసలు తత్వము యథార్థ తత్వం ఏమిటో తెలియని వారు. తత్వము అని అనగానే ఏమనుకుంటారు అందరూ, చాలా రకాలు చెబుతుంటారు. కానీ తత్వము అని అంటే దాని యొక్క స్వభావము అని. తత్తు, ఆ తత్వం అంటే అది త్వం. తత్వం అంటే దాని ధర్మము. దాని ధర్మాన్ని తెలియాలి అంటే దేని ధర్మం అండి, ఏ వస్తువు ధర్మమైనా సరే తెలియటము తత్వము అని అర్థం. ఏ వస్తువుదైనా సరే తెలియాలి. ఏమిటంటే ఆ నిప్పు వేడిగా ఉంటుంది, ఉష్ణత్వం అక్కడ దాని ధర్మం.
నీరు చల్లగా ఉంటుంది, శీతలత్వం దాని ధర్మం. మానవుల యొక్క ధర్మము మానవత్వం, దానవుల యొక్క ధర్మము దానవత్వం. దీనిని తెలుగులోకి వచ్చేటప్పటికి తనము అనే ప్రత్యయము వస్తూ ఉంటుంది అని అంటాడు చెన్నయ్య సూరి మనకి బాల వ్యాకరణంలో. ఏమిటంటే తెల్లదనము, ఎర్రదనము, పచ్చదనము, ఈ తనము అనేటటువంటిది తెలుగులోకి వచ్చేటప్పుడు ఉంటుంది. ఇలా ఆలోచించి చూడండి, ఏ వస్తువు యొక్క గుణము, గుణమన్నా ధర్మమన్నా తత్వమన్నా కూడా ఒకటే. అయితే ప్రధానంగా మూడింటిని తేల్చి చెప్పారు. మరి ఎన్నింటిని ఎన్నింటిని తెలుసుకోగలుగుతారు? ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్కేస్తే ప్రకృతిలో ఎన్నో ఉంటాయి, మొత్తాన్ని కలిపి ప్రకృతి అనేశారు. ఒకటి, ఇది జడము అన్నారు. అంటే దీనికి తన కష్టమో తన సుఖమో తనకి తెలియదు. దీనికి ఇది పరస్మై భాసమానము, అంటే ఇతరుల కోసం మాత్రమే ఈ ప్రకృతి పనిచేస్తూ ఉంటుంది. చాలామంది ఏదో భూమి తిరుగుతూ ఉన్నదని, ఇంకా కదులుతూ ఉన్నవి అని, మరి ఇలాంటివి ఇది చైతన్యం కాదా, జ్ఞానం కాదా, ఇలా అంటూ ఉంటారు. ఆ జ్ఞానము అనేది ఎటువంటిది అంటే తనకు కలిగేటటువంటి కష్టము సుఖము తనకు తెలియాలి. మరి ప్రకృతికి తెలుసా? ఇప్పుడు ఒక కత్తి ఉందంటే కోస్తూ ఉన్నాం కత్తితో, ఈ కోయబడే దానికి ఉండే నొప్పి ఈ కత్తికి తెలుసా? తెలియదు. అలాగే జీవుడు శరీరంలో ఉంటే ఆ జీవుడికి కలిసి ఉన్నప్పుడు ఏదైనా నిప్పు స్టవ్ వెలిగించేటప్పుడు లేదో ఏదైనా ఆ హోమము యజ్ఞము చేసేటప్పుడు చేతికి తగిలితే చురుక్కుమంటే వెనక్కి తీసేసుకుంటాం. అది కాస్త వెళ్ళిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అగ్నిలోనే తగిలేస్తారు. అమ్మో బాబో అంటారా, పోయింది మొత్తం అంతా, ఆ జీవత్వం లేదు, జీవతత్వం వెళ్ళిపోయింది, ప్రకృతి తత్వం మిగిలి ఉంది, ప్రకృతిత్వం ఉంది అక్కడ. కనుక మొత్తమంతా కలిపి ఒకటి ప్రకృతి, రెండు జీవుడు, ఇతడికి జ్ఞానం ఉన్నది. అంటే ఇతడు స్వస్మై భాసమానం అంటారంటే తన కోసము తాను తెలుసుకుంటాడు. ప్రకృతి తన దాన్ని తాను తెలుసుకోలేదు, ఇతరులకు మాత్రం తెలియజేస్తూ ఉంటుంది. అది పరస్మై భాసమానము అంటారు. ఇలాంటి పదములన్నీ కూడా ఒక గుర్తు కోసం తెలుసుకునేవాళ్ళు తెలుసుకోండి, నేను కాదంటం లేదు. ఇది యతీంద్ర మతదీపిక అనేటటువంటి ఒక ఈ విశిష్టాద్వైత సిద్ధాంతమును తెలియచేయడానికి మొత్తము గుదిగుచ్చినట్లుగా ఒక చోట పెట్టి రచన చేశారు ఒక మహానుభావులు. వస్తూ ఉంటాయి భాష్యాల్లో, వేదాంతాల్లో, కానీ ఇది అధ్యయనం చేసినట్లయితే ఒక ప్రాథమిక సూత్రములలాగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవి వేదాంత కారికలు, ఇలా కొన్ని ఉన్నాయి గ్రంథాలు. కనీసం ఇలాంటివైనా తెలుసుకుంటే, తెలిసిన వారి దగ్గర వింటే అప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. ఒక్కసారి తెలిసినట్లయితే చాలండి, గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ప్రకృతి అనేటటువంటిది ఇతరుల కోసము, జీవుడు అనేవాడు తన కోసము. ఇక జ్ఞానము ఇతనికి ఉన్నది. మరి ఈ జ్ఞానవత్వం ఇతనిది, జ్ఞాన గుణకుడు వీడు, జ్ఞానం ఉన్నది. మరి పరమాత్మకి జ్ఞానం ఉన్నది. జ్ఞానంతో ఆ పరమాత్మ మనము కూడా ఒకే కోటికి, అంటే ఒకే తరగతి వాళ్ళం. ప్రకృతి వేరు. అయితే ఇక్కడ ఏమవుతుందని అంటే మనకున్న జ్ఞానము కించిత్తు, చాలా తక్కువ. పరమాత్మ జ్ఞానంతో చూస్తే ఆయన సర్వజ్ఞుడు, మొత్తం తెలిసినటువంటి వాడు. ఈ తేడా ఉన్నది. మళ్ళీ ఒకే జ్ఞానములో మనము పరమాత్మ అయినా, కానీ దానిలో ఎన్నో రకాలు ఉన్నాయి. దానిలో సర్వజ్ఞుడు, యుగపత్ సర్వం వేదితో మొత్తం ఒక్కసారి తెలుసు ఆయనకి. ఇక ఆయన గుణాలన్నీ ఇలా మొదలుపెట్టేస్తే అన్నీ కూడా మనం ఎక్కడ అందుకోలేనటువంటివి. అందుకని ఆయన ఒక తత్వము, ప్రకృతి ఒక తత్వము, జీవుడు ఒక తత్వము. అందుకే దీన్ని తత్వత్రయము అంటారంటే మూడు తత్వములు. ఈ మూడు తత్వములు కూడా కలిసే ఉంటాయి, ఎప్పుడు కూడా వేరుగా అసలు ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి ఈ మూడు. ఇప్పుడు ఒక శరీరం ఉందనుకోండి, ఉదాహరణకి ఆ శరీరము పైన కనిపించేదంతా ప్రకృతి, లోపల జీవుడు, ఆ లోపల దేవుడు.
మీకు ప్రతిదానికి ఒక పేరు ఉన్నది అని అంటే, ఒక నామము ఒక రూపము ఉన్నది అని అంటే, అది అచిత్తు కావచ్చు చిత్తు కావచ్చు. అచిత్ అంటే చైతన్యము జ్ఞానము లేనిది, చిత్ అంటే జ్ఞానము జ్ఞానస్వరూపం కలిగిన జీవుడు. ఇలా పదాలు వాడుతూ ఉంటారు. అది ఏదైనా పరమాత్మ దాని లోపల ఉంటాడు, అలా కలిసే ఉంటాడు. ఆయన ప్రళయంలోనూ కలిసే ఉంటాడు, ఇక్కడ ఉన్నప్పుడు కలిసే ఉంటాడు, ఆ పరమ పదములోనూ కలిసే ఉంటాడు. అక్కడికి వెళ్తే పంచోపనిషణమయ శరీరం వస్తుంది అక్కడ, ఆ ప్రకృతి అది. దాన్ని శుద్ధ సత్వము అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని మిశ్ర సత్వము అంటారు. సత్వము రజస్సు తమస్సు అని కదా మనకి ఇక్కడ చెప్పేది. ఈ మిశ్ర సత్వం అంటే ఈ రజో తమో గుణములతో కలిసింది. అక్కడ ఉన్నది శుద్ధ సత్వం అంటే ఈ రజస్సు తమస్సు అక్కడ ఉండవు, అక్కడ దేహం ఉంటుంది. దాన్ని ప్రకృతి అంటారు. దాని లోపల జీవుడు ఉంటాడు, దాని లోపల దేవుడు ఉంటాడు. దీనినే అపృథక్ సిద్ధ సంబంధము అంటారు. అంటే పృథక్కు విడిగా తీసి చూపటానికి వీలు కానిది, విడిగా తీసి చూపటానికి వీలు కాదు. ఇది ఇది అని చూపటానికి వీలు కాదు, తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్న జీవుడిని ఎలా బయటకు వచ్చి కనపడబోయంటే కనపడతాడా? విడిగా ఏమీ కనపడడు, అలా విడిగా చూపలేం. ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు అని సందేహం కలగవచ్చు. అక్కడ మనస్సు ఆరింద్రియాలు కలిసే ఉంటాయి, అది ప్రకృతి. ఆ విరజానదిలో స్నానం చేస్తే పోతాయి అని చెబుతారు. ఆ విరజానదిలో పోగానే అక్కడ అమానవుడు ఉంటాడు. అమానవ స్పర్శ చేత ఇక్కడ తల్లి గర్భంలో పిండం ఏర్పడినట్లుగా అక్కడ పంచోపనిషణమయ శరీరం ఏర్పడిపోతుంది. దాని అంతటా అదే. అప్పుడు మరలా ఈ మూడు కలిసే ఉంటాయి, ఇక్కడ కలిసే ఉంటాయి. ఇది తత్వజ్ఞానము. ఇది మన విశిష్టాద్వైత సిద్ధాంతము, విశిష్టమైన అద్వైతం అన్నమాట. మూడు కలిసి ఉన్న ఒక్కటి. మూడు కలిసి ఒకటేనా అండి? ఎలా ఉంటుందండి అంటే, ఒక కొబ్బరికాయను ఉపమానంగా చూపారు. కొబ్బరికాయ పైన పీసు ఉంటుంది, తర్వాత టెంకె ఉంటుంది, ఆ లోపల కొబ్బరి ఉంటుంది. మొత్తాన్ని కలిపి మొత్తం ఇలా చూస్తూ దాన్ని మనం ఏమన్నా పీసు అని వేరే వాడతామా, టెంకా అని వేరే వాడతామా, ఆ కలిసి ఉన్నప్పుడు కొబ్బరి అని వేరే వాడతామా, లోపలున్న నీళ్లు అని వేరే వాడతామా, మొత్తాన్ని కలిపే వాడుతూనే ఉంటాం. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరు చేస్తే పీసు పీసు అయిపోతుంది, టెంక టెంక అయిపోతుంది. ఆ లోపల కొబ్బరి ఉంటుంది, లోపల నీళ్లు ఉంటాయి. అదిగో అలాంటిది విశిష్టమైన అద్వైతం. వాటిని వేరు చేయొచ్చు మనం, ఉదాహరణ చెబుతున్నాం తెలుసుకోవటానికి అంతే. ఒక్కటి గమనించండి, ఎప్పుడు కూడా ఉపమానం చెప్పినా ఉదాహరణ చెప్పినా అక్కడ ఉపమానం వా తద్వ్యతిరిక్తే తద్గత భూయో ధర్మవత్వం అన్నారు. ఉపమానత్వం అంటే ఏమిటంటే దానికంటే వేరే అవుతుంది, అది కాదు అసలు. ఉదాహరణ చూపించింది కాక అది వేరుగా ఉండి దాని లోపల ఉండేటటువంటి, అంటే దీని ద్వారా మనకు తెలిసేటటువంటి ధర్మము, ధర్మం అంటే గుణము, ఇది దీన్ని తెలుసుకోవాలి అంటారు. ఇలాంటివి తెలుసుకుంటేనే వేదాంతం అర్థమయ్యేది. నిజానికి వేదాంతంలో ఆ చెప్పబడిన విషయంలో పెద్ద కాఠిన్యం అంటూ ఉండదు. ఆ బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి భగవద్గీత దగ్గర నుంచి మనం ఏది చెప్పుకున్నా మరి ఎక్కడ వస్తుందండి బాధ అంటే, అవగాహన కోసమై చెప్పుకునే ఉపమానముల ద్వారా, ఈ న్యాయముల ద్వారా, ఈ ఉదాహరణముల ద్వారా గందరగోళమైపోతూ ఉంటుంది. ఎవరికి సరిపోయినవి వారు చెప్పుకుంటారు. అందుకే అందరికీ కూడా సరిపోతూ ఉంటుంది ఈ వేదాంతం. ఏది ఒక సూర్యుడు కానీ మనం చూస్తూ ఉంటే ఎవడికి వాడికి తనకి కనపడినట్టు తన వంకే చూస్తున్నట్టు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. ఎవరికి వారికే ఒక సూర్యుడు కనపడినట్లు ఉంటాడు. అలాగే ఎవరికి చెప్పుకునేటటువంటి ఉదాహరణలతో వారికి సరిపోను చెప్పుకుంటారండి. ఇదే ఈ వేదాంతం అందరూ చెప్పుకోవటానికి కారణమైంది. అందరిది ఎవరికి వారు సత్యమే అని నమ్మటానికి ఆధారమైనవి ఈ ఉపమానాలు ఉదాహరణలే, లేకపోతే అక్కడ ఏమీ లేదు. పెద్ద ఆ వేదాంతం అనేది తెలియనిది ఏమాత్రమూ కాదు. కాకపోతే అది ఏం చేశారంటే, ఈ ఉదాహరణలు ఉపమానాలు చెబితే కానీ అర్థం కాదు కనుక వీటి చేత దాన్ని బ్రహ్మ పదార్థం చేసేసారంటే తెలియని దానిగా చేసి పారేశారు.
కనుక ఇలా ఉపమానం అన్నప్పుడు దాని ధర్మాన్ని చూడాలి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నా, చంద్రముఖి అంటారు కవులు కావ్యాలలో, అంటే చంద్రుని వంటి ముఖము కలది. అంటే ఏమని ఇక్కడ అర్థం? ఆ చంద్రునిలాగా గుండ్రంగా చంద్రగోళంలాగా ఉన్నదా, లేక అచేతనమా, ఏమిటిది? అలా కాదు, దీనికి మరీ అంత సున్నాలాగా ఉండవు ముఖాలు, కళ్ళు ముక్కు ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో. కానీ ఆ చంద్రుడిని చూస్తే మనకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఈ ముఖాన్ని చూస్తే అంత ఆహ్లాదం కలుగుతుంది. ఆ ధర్మము ఆ గుణము చూడాలి. ఇంకా ఇంకా చూడండి, ఒక్కొక్క శరత్కాలపు వెన్నెల కానీ ఒక్కొక్క సమయంలో అసలు ఎంత ఆనందము కలుగుతూ ఉంటుందో చంద్రుడిని చూస్తే. అవి కూడా అనుభవించాలి ప్రకృతిలో. అదంతా పరమాత్మది కదా అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి యథాదిత్య గతం తేజం, ఏ చంద్రమసి ఏ చాగ్నవు అంటాడు ఆయన, సూర్యుడిలో ఉన్న తేజస్సు నాదే, చంద్రుడిలో ఉన్నటువంటి ఆ తేజస్సు నాదే, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు నాదే అంటాడు ఆయన. ఆహా, పరమాత్మ తేజస్సు ఎంత బాగున్నదనే ఆనందం కలగాలి. అలాగే అందముగా ఉన్నటువంటి ప్రకృతిని చూస్తే పరమాత్మది కదా ఈ సొత్తు ఈ సొమ్ము, ఎంత ఆనందంగా ఉన్నది. మరి సమయమో సందర్భమో వచ్చినప్పుడు మరొక మాట కూడా చెప్పుకోకపోతే ఇది ఎంతవరకు వెళ్తుందో తర్వాత సంగతి. ఈ ప్రకృతిని చూసినప్పుడు మహర్షులందరూ ఏం చెబుతారంటే, నాయన నీకు ఎంత కావాలో అంతే తిను, అంతే తప్ప నువ్వు ఘోష పెట్టుకో, లేకపోతే తీలైతే ఘోష కూడా పరై అవతల పడేసేయి, అవధోతగా పో, ఏది తిన్నా ఒకటికే అనుకో, అసలు తిన్నా తినకపోయినా ఒకటే అనుకో, గాలి పీల్చుకు బ్రతుకు అని చెబుతూ ఉంటారు. ఋషుల మార్గం ఇది, కానీ ఆళ్ళవారుల మార్గం ఇంకొకటి ఉందండి. ఏమిటంటే, ఇదంతా సర్వేశ్వరుడిది అయితే మనం ఆయన బిడ్డలం కదా. ఇప్పుడు తండ్రి సొమ్ము కొడుకు తినడా? తండ్రి కోటీశ్వరుడైతే బిడ్డ దరిద్రుడు అవుతాడా? ఎప్పుడూ కాడు కదా. మరి పరమాత్మ సొత్తు అయితే మనకి సొత్తేగా, కనుక మనము అనుభవించవచ్చు దీనిని, హాయిగా అనుభవించవచ్చు. నమ్మాళ్ళ వారు చెబుతారు ఈ మాట, పరమాత్మ సంతానం మనము, ఈ మొత్తం మందేనయ్యా, హాయిగా అనుభవించండి అన్నారు. అందుకే ఆ పరమాత్మని గురించి చెప్పేటప్పుడు ఆళ్ళవారుల భావములు వీళ్ళు ఋషుల కంటే గొప్ప అంటే అర్థం ఏంటంటే, ఆ చెప్పినటువంటి ఈ ఉపమానముల ద్వారా వారు మనకి ఏ విధంగా భగవత్తత్వాన్ని చెప్పారో ఋషులు, దానికంటే చాలా గొప్పగా చెప్పారు ఆళ్ళవారులు. కనుక అది ఆ ఉపమానము ద్వారా తెలుసుకోవలసింది, దానిలో ఉన్నటువంటి ధర్మము గుణము తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కానీ తత్వశూన్యులు, ఇదిగో ఇటువంటి యథార్థ తత్వము తెలియని వారు, ఈ సంసారం విడిచిపెట్టేశామని భగవంతుడి సన్నిధికి పోతామని అనేక విధాలుగా ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు, సన్యాసాశ్రమాలు తీసుకుంటూ ఉంటారు, ఎన్నో విధాలుగా ఉంటారు. వీరు తత్వశూన్యులైతే ప్రయోజనం లేదు. ఇక మరొకళ్ళు ఎవరంటే సంసారైక విమోహులు. ఇక రెండో తెగ ఉన్నది, ఇక సంసారమే వాళ్ళకి, ఇక అంతకు మించి పాపం ఏమీ తెలియదు పాపం వారికి, సంసారమే సంసారం, దీంట్లోనే పడి కొట్టుకుంటుంటారు. అదిగో అటువంటి వారితో కాకుండా చేయుమయ్యా, నాకు స్నేహం కల్పించకు స్వామి, నీకు ఒక నమస్కారం అన్నాడు ఆయన. ఎవరు అన్నది? ఇట్లా వృత్రాసురుడు రాక్షసుడు అన్నాడు ఈ మాట. చూడండి, మనకు ఎవరు స్నేహితులు కావాలంటే ఇదిగో వీళ్ళు కావాలి. లోకమంతా రకరకాలుగా ఉంటే ఉండవచ్చు, ఎవడికి వాడు తరించిపోవటానికి ఒక్కడే ఎవడు తోడు వచ్చేవాడు అంటూ లేడు. అందుకని బంధాలు తెగ్గోసుకోమని చెప్పటం లేదు. ఇల్లు విడిచిపోయినా ఎక్కడ ఏ గతి ఉండదు. అందరితో కలిసి ఉంటూనే, అందరితో మంచిగా ఉంటూనే మనసు అక్కడ పెట్టు, దీనిని ఆలోచించు. ఎక్కడ ఎవడు కనపడితే ఏం చేస్తున్నా, పెళ్లి చేసుకున్నావా, పిల్లలందరూ కట్నం ఎంత ఇచ్చారు, ఉద్యోగమా, నెలకెంత వస్తుంది, ఎంత దాస్తున్నావు, ఏమన్నా కొన్నావా, వ్యవసాయమా, ఎంత పొలం ఉంది, చచ్చేటట్టు అడుగుతుంటారు ప్రశ్నలు.
అతి సామాన్యులు కాదండి. భగవద్ విషయాన్ని చెప్పే వాళ్ళకు కూడా ఇదే, ఎంతసేపు ఇదే ప్రశ్నలు. అసలు వాళ్ళు చూడగానే మరి ఏమిటో, ఏ మనిషిని చూసినా ఇదే గోళ. ఈ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ సంపాదన ఏమిటి, ఇదే గోళ చూస్తున్నారు కదా. అనుభవం ఉంటుంది, గుర్తుంచుకోండి. సంసారైక విమోహులుతో స్నేహము వద్దు అంటూ ఉన్నాడు. అలాగే తత్వశూన్యులు ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు చెబుతూ ఉంటే వినేయటము, ఏది పడితే అది విన్న దగ్గర నుంచి సందేహాలు పుట్టలు మనకి, అవి తీరిసావు ఈ సందేహాలు. భగవానుడు చెప్తూ ఉన్నాడు, రాక్షసుడు చెబుతూ ఉన్నాడు, వినండి ఉత్రాసురుడు. దయచేసి ఇది తత్వం అంటే ఇది. మరొక్కసారి దీన్ని రీప్లేస్ దాన్ని ఏమంటారో మరి, మరొకసారి దీన్ని వినండి. అలాంటి వాళ్ళు ఎవరండి అంటే దుర్యోధనాదులు, మామకాహ కౌరవులు, ధృతరాష్ట్రుడు నా వాళ్ళు అన్నాడు. మరి పాండవాహ అంటే ఏమిటండి, పాండు రాజు కుమారులు పాండవులు. ఈ పాండు శబ్దంలో తెలుపు అనే అర్థం కూడా ఉంది. సరే, ఆయనకు అనారోగ్యము లేక వెలవెలపోయింది. ఆ వ్యాస మహర్షి చెబుతాడు, వెలవెలపోయింది కనుక పాండుర శరీరంతో పుడతాడు అన్నాడు ఆయన. కానీ ఆయనకి ఏ అనారోగ్యము మనకేమీ, దాని గురించి చర్చ కంటే ముందు అసలు అది భారతంలో చర్చించుకుందాం. మహాభారతం కానీ దైవానుగ్రహంతో మనం చెప్పుకోగలిగితే అప్పుడు చర్చించుకుందాం ఆయనకి ఏమున్నదో. పాండు అంటే తెలుపు. అసలు తెలుపు అంటే సత్వగుణానికి ప్రతీక. సత్వగుణము కలవారు పాండవులు, కనుకనే వారు భగవంతుడిని ఆశ్రయించారు. వారు కేవలము శుద్ధ సత్వం ఈ తెలుపు. మిశ్రమము అయితే రజోగుణంతో తమో గుణంతో కలిసి ఉంటే పూర్తిగా తెల్లగా ఉండదు. కొంత ముదురు ఏదో ఒక నలుపో ఒక ఎరుపో ఏదో కనపడుతూ ఉంటుంది. ఏమాత్రము లేనటువంటి శుద్ధ సత్వము ఈ పాండవుల యొక్క బుద్ధులు మనస్సులు. భగవంతుడిని తప్ప అసలు వారికి ఏది అసలు ప్రధానం కాదు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన వాళ్ళందరూ చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఆ జ్ఞానసూర్యోదయము అని వెంకటదాస స్వామి వారు రాశారు కదా, మీరు 7 సార్లు చదివాము అన్నారు, అది అసలు ఏమిటండి, ఏముంటాయి దాంట్లో? మా పిల్లలు చాలామంది ఇంగ్లీష్ మీడియం, అసలు తెలుగేనా అది, సంస్కృతమా, పద్యాలా, వచనమా, మాకు అర్థమవుతుందా, లేక మీరు చెబుతారా, చెప్పాలి ఇది కూడా అని మా పిల్లలు అడుగుతున్నారు. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, పాండవుల యొక్క భక్తి ఎటువంటిదో వారు అక్కడ చెప్పారు. ఆ జ్ఞానసూర్యోదయం అనేటటువంటి గ్రంథములో వీరి భక్తిని విశదీకరిస్తారు ఆయన. ఏమిటి అని అంటే, ఆ ధర్మరాజు భక్తి ఎలా మనకి తెలియవస్తూ ఉన్నది అని అంటే, ఆ కురు పాండవ యుద్ధం అయిపోయిన తర్వాత విజయాన్ని పాండవులకు ఇచ్చి ఆ పరీక్షిత్తును కూడా బ్రతికించి వాళ్ళని ఓదార్చి వెళ్ళబోతూ ఉన్నాడు శ్రీకృష్ణస్వామి ద్వారకా నగరానికి. ధర్మనందన, సెలవిస్తే వెళ్ళొస్తానయా అన్నాడు పెద్దాడు ధర్మరాజు స్వామి కంటే. భీముడు కూడా కొంచెం పెద్దాడేనని అనుకుంటాను, ఆ అర్జునుడితో ఏమైనా కొంచెము ఈయన శ్రీకృష్ణస్వామి పెద్దవాడు కనుక, పెద్దవాడు కనుక వయస్సులో సెలవిస్తే వెళ్తాను అన్నాడు ఆయన. అప్పుడు ధర్మరాజు అంటూ ఉన్నాడు, మాగా ఇచ్చపమంగళం వ్రజ సఖే స్నేహే నహీనం వచ తిష్టేతి ప్రభుత యథారుచి కురుష్వేషాప్యుదాసీనత కిం కర్తవ్యమతః పరం యదుపతే త్రైలోక్యనాథ ప్రభో స్మర్తవ్యా వయమాదరేణ భవత యావత్ పునర్దర్శనం. స్వామి, మాగా అంటే వెళ్ళుట, మా అంటే నిషేధం, వెళ్ళవద్దు అని అంటే ఇది అపమంగళం, అమంగళం కదయ్యా, వెళ్తాను అని బయలుదేరిన వారిని వెళ్ళవద్దు అని అంటే అమంగళం అట.
కనుక నిన్ను వెళ్ళవద్దు అని అనటం కుదరదు. వ్రజ పని పోవయా అందామా. స్నేహేన హీనం వచః, స్నేహానికి తక్కువ. ఇది హీనమైన మాటట వెళ్ళు అని ఎవరిని అనాలి? వెళ్ళమని ఎవరిని అనాలి అని అంటే అక్కడ ఇసుకొస్తే వాడు ఇసుగించి చంపుతూ ఉంటే పోరా అని అనాలి. అనగలనా నిన్నలా? వెళ్ళమని అనగలనా? తిష్ఠేతి పని ఉండు అందామా, వెళ్ళొద్దు ఉండు అందామా. ప్రభుత అంటే ఎవరు? ఈ ఎవరిని అనాలి అంటే అతని మీద ప్రభుత్వం సాధించిన వాళ్ళని అనాలి. ప్రభుత్వం అంటే శాసనం అది చెబితే వినాలి. ఉండే అప్పుడు ఎక్కడికి పోతావు, 4 రోజులు ఉండి పో అని తనకంటే తక్కువ వారిని అనాలి. యథారుచి కురు శ్వేషాప్యుదాసీనత, సరే ఉంటే ఉండు పోతే పో అందాము అని అంటే దాన్ని ఏమంటారు? ఉదాసీనత్వము అంటారు. అంటే ఏమాత్రం ఇక పట్టదు, ఉంటే ఉండు పోతే పో నాకేంటి అన్నట్టు, నీకు నాకు ఏమిటి సంబంధము అన్నట్టు. కిం కర్తవ్య మతఃపరం, ఇంకేముందండి అసలు? ఆగు అనైనా అనాలి, లేదు వెళ్ళు అని అనాలి, ఉండు అనాలి, లేదా నీ ఇష్టం అనాలి. ఇంకేమన్నా మిగిలి ఉందా? ఏమున్నది స్వామి? ఎదుపతే, ఆ ఎదుకులమునందు అవతరించినటువంటి వాడివి మా తల్లికి అన్న కొడుకువి నీవు. త్రైలోక్యనాథ, మూడు లోకములు కూడా. మూడు లోకములు అని అంటే చాలామంది అనుకుంటారు ఏమంటే 14 లోకాలు అంటారు, బ్రహ్మాండాలు అంటారు, మరి త్రైలోక్యనాథుడు అంటే సరిపోతుందా అని. లౌకికంగా ఈ భౌతికంగా చూసినప్పుడు 3 లోకాలన్నా 14 లోకాలన్నా ఒకటే, అలా కాక జీవులతో సహా చూస్తే త్రైలోక్యము అని అంటే బద్ధులు, నిత్యులు, ముక్తులు అని అర్థం. ఇది మనకు ఈ గీతలో కూడా వస్తుంది 15వ అధ్యాయంలో, త్రైలోక్యనాథ మతం నిత్య విభూతితో సహా నీవు నాథుడవయ్యా అని చెబుతూ ఉన్నాడు. ప్రభో నీవు మాకు కూడా ప్రభు శాసించ తగిన వాడివి నీవు, ఏమని చెబుతాము స్వామి. కానీ ఏమంటానంటే వయం, మేము భవత నీచేత ఆదరేణ, ఆదరము గౌరవము యావత్ పునర్దర్శనం మళ్ళీ కనపడే వరకు స్మర్తవ్యాహ, మమ్మల్ని తలంచు. ఈ పుట్టు ఉన్నకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపించనియే, ఆయనతో అంటాడు ధర్మరాజు. స్వామి మా తండ్రి చిన్న వయస్సులో చనిపోయాడు, ఏంది ఏమిట చనిపోతూ మాకేం చెప్పాడు, మాకేం తెలుసు చిన్నపిల్లలం మేము. మీకు మేనమామ కొడుకు ఉన్నాడు అని చెప్పాడు. ఈ పుట్టుకకి నిన్ను చూపించి వెళ్ళాడు మా తండ్రి, కనుక అభాగ్యులైనటువంటి పాండు నందనులు నా కోసం, నా రక్షణ కోసం ఎదురు చూసేటటువంటి వారు ఒకరు, పాండవులు ఇలా ఉన్నారు అని తలంచు స్వామి. స్మర్తవ్యాయం ఆదరేణ భవత యావత్ పునర్దర్శనం, మమ్మల్ని తలంచువయ్యా, మేమున్నామని తలంచవయ్యా అన్నాడు. చూడండి ఎవ్వరు ఎక్కడ ఎప్పుడన్నా మనకి మొత్తం వాంగ్మయం మొత్తం పరిశీలన చేసి చూడండి, కనిపిస్తుందా ఇలాంటి శ్లోకము మహాభారతంలో? ఆ ధర్మనందనుడు అన్నాడు అన్నటువంటిది 100 శ్లోకాలు వెతకగలమా? ఆ వెంకటదాస స్వామి వారు జ్ఞాన సూర్యోదయంలో నిక్షిప్తం చేశారు, అది ఒక పెద్ద గని. ఇలాంటి రత్నములు ఎన్నో చెప్పుకుందాం, అయిపోయింది నా పని ఇప్పటికీ. అది కోశాస్తుంది హృదయాన్ని, ఒక్కొక్క భావం అలా కమ్మేస్తుందంటే ఇక మాటలు రావు. సరే సమయం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కనుక తర్వాత చెప్పుకుందాం, వరుసనే చెప్పుకుందాం. ఇదంతా ప్రవాహతో నిత్యం కదా, అంటే నిరంతరము సాగుతూనే ఉంటుంది, చెప్పుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.